నియోజకవర్గం మారినందువల్ల ఆందోళన పడొద్దు, దండం పెడుతూ తిరగండి, నన్ను చూసి ప్రజలు ఓట్లేస్తారు, మీరు నా ప్రతినిధి అని వాళ్లకు తెలుసు అని సీఎం జగన్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా తనకు ఓటర్లకు మధ్య ఇంకెవరూ ఉండరని కూడా అన్నారు. ఇదంతా నియోజకవర్గం మారిన ఒక మంత్రితో జగన్ చెప్పారు. ఇప్పుడు ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో అధికార పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. రాష్ట్రంలో అధికార పార్టీ ఎన్నికలకు సిద్ధం అవుతోంది. దీంతో చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చడం ప్రారంభించింది. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేలను నియోజకవర్గాలను మారుస్తూ బదిలీ చేయటం, మరికొంతమందికి ఎంపీగా పోటీ చేయాలని సూచించడం, ఇంకొందరికి టికెట్ లేకుండా ఉద్వాసన పలుకుతున్నారు. ఈ మార్పులు చేర్పులతో అధికార పార్టీలో ఇప్పటికే ఆందోళన ప్రారంభమైంది. వైనాట్ 175 అన్న జగన్ రెడ్డి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామనే ఆందోళనతో సుమారు 60 నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పుకు శ్రీకారం చుట్టారు. ఇటీవల 3 మంత్రులను కూడా నియోజకవర్గాలు మార్చేశారు, మరికొంతమందికి ఉద్వాసన పలికారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గం మార్చడం వల్ల తాను ఇబ్బంది పడతానని ఒక మంత్రి ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి మరీ చెప్పుకున్నారు. తాను ఇప్పటి వరకు ఉన్న నియోజకవర్గంలో అందరితో కలిసిపోయానని, పార్టీ కేడర్ కూడా తనతో ఉందని, ద్వితీయ శ్రేణి నేతలందరూ తన వెంటే ఉన్నారని చెప్పారు. తాను తప్పనిసరిగా గెలుస్తానని, నియోజకవర్గం మార్పు వల్ల మారిన నియోజకవర్గంలో ఎవరూ తనకు తెలియదని, అందువల్ల తనను పాత నియోజకవర్గంలోనే ఉంచాలని ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. మంత్రి చెప్పిన విషయాలన్నీ విన్న ముఖ్యమంత్రి చెప్పిన సమాధానంతో మినిస్టర్ ఖంగు తిన్నారు. ముఖ్యమంత్రి మంత్రిని భుజం తడుతూ, నియోజకవర్గంలో దండం పెట్టుకుంటూ తిరుగు, అందరినీ కలువు, పార్టీలో ఉన్న నేతలందరినీ కలిసి ఓటు వేయించాలని చెప్పు, నా బొమ్మ చూపిస్తే చాలు, మనం ఇన్ని లక్షల కోట్లను జనానికి సంక్షేమ కార్యక్రమాల రూపంలో పంపిణీ చేశాం, ఓటు నన్ను చూసి వేస్తారు, టెన్షన్లు తెల్లవారుజామున ఏళ్లకు వెళ్లి అవ్వాతాతలకు అందిస్తున్నారు, మిగతా పథకాల్లో కూడా నేరుగా నేను బటన్ నొక్కితే వారి అకౌంట్లలోకి డబ్బులు పడుతున్నాయని మంత్రితో చెప్పారు. అందుకే ప్రజలందరూ మనకే ఓటు వేస్తారు, నాకు ఓటర్లకు మధ్య ఇంకెవరూ ఉండరు, కేవలం నువ్వు నా ప్రతినిధిగా దండం పెట్టుకుంటూ తిరిగితే చాలని మంత్రితో జగన్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసి గెలిపిస్తానంటూ భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి భరోసా సంగతేమో కానీ, ఆ మంత్రి మాత్రం ఈ విషయాన్ని పార్టీ నేతలందరికీ చెప్పి ఇదేంటి జగన్ అలా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గాలు మార్చిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆయన బొమ్మ పెట్టుకునే వెళతాం కానీ ఆయన్ను చూసి ఓటేస్తే మనల్ని ఎందుకు మార్చాలని ఒక ఎమ్మెల్యే పార్టీకి చెందిన కీలక నేతను ప్రశ్నించారు. పార్టీలో ప్రభుత్వంలో ఆయనే కర్త కర్మ క్రియ అని, అందుకే ఓడిపోతే ఆ బాధ్యత కూడా జగందేనని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు పార్టీ వర్గాల్లో గుప్పుమనటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.